నమస్కారంలో ఈరోజు అమరావతిలో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ గురించి నేను మాట్లాడుతున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద సిపిఐ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విభాగం ఎవరైతే రామకృష్ణ గారు ఈరోజు రిట్ను ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్లో జరిగిన అంశాలు ఏంటంటే వలస కూలీలకు అదేవిధంగా వారి ఉపాధి ఉద్యోగాలు ఉపాధి తిండి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ గురించి రిట్ వేయడం జరిగింది. ఆ రిట్ వేయడంలో ప్రభుత్వము ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే కోర్టు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఆహార వసతి గురించి, ఇంకా తర్వాత కొన్ని వందల కిలోమీటర్లు నడిచిపోతున్నారు, వారి యొక్క జీవన తిండి తినడానికి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇదంతా ప్రభుత్వం ఆదుకోవాలని దాదాపుగా 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తర్వాత బియ్యమో ఎన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళని గుర్తించి దాన్ని 24 గంటల్లో చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కోర్టులు బాగా పనిచేస్తున్నట్టు నేను భావిస్తున్నాను, ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంత తొందరగా స్పందించి చేసినందుకు మన కోర్టు వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇంకా దాంట్లో విషయాల మీద ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ పెట్టిపోతే తప్ప ప్రభుత్వాలు కళ్ళు తెరవడం లేదు. కాబట్టి ప్రభుత్వాల మీద మనము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు పనిచేస్తాయి, లేకపోతే చేయవు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఏపీలో కానీ టీఎస్లో కానీ ఇది ఇక్కడ మంత్రులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా క్యాంపులతోటి రాజకీయాలు మాట్లాడొద్దని, ఈ కొన్ని రోజులైనా కరోనా గురించి చర్యలు తీసుకోండి, కిట్లు ఇంకా రకరకాల పనులలో ఉండాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక కృష్ణకిషోర్ అనే ఆయన తొలగింపు చేశారని, ఆయనకు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సెంట్రల్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రమోషన్ వచ్చిందని ఏదో చెప్తున్నారు, క్యాట్ స్టే ఇచ్చిందని రకరకాలుగా. ఓకే, కాంట్రవర్సీ అనవసరం అనుకోండి. ఏపీ ప్రభుత్వానికి ఏం పారదర్శకాలు ఉంటాయో దాని ఉపకారం పరిపాలన చేయాలని, అదేవిధంగా నిన్న డిబేట్లో కూడా TV5లో చర్చలో వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వింత కోరికలను, వింత మాటలను, సంబంధం లేని మాటలను, అభియోగాలు చేయడం జరిగింది. TV5 యజమాన్యానికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి శాంబర్ శివరావు గారు. నేను ఛానల్స్ వాళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు సమస్యలను తెలపండి, కేవలం వైఎస్ఆర్సీపీ టీడీపీ గురించి కాదు మాట్లాడాల్సింది. ప్రజలకు మౌలిక సదుపాయాల్లో తిండి, ఇప్పుడు ఉండేటువంటి కరణుల కిట్లు ఇవన్నీ మాట్లాడదానని విజ్ఞప్తి చేస్తూ పేపరు అండ్ టీవీ, అదేవిధంగా సమాజంలో పనిచేసే వాళ్ళ వాళ్ళు, అదేవిధంగా పోలీసు వారు, అదేవిధంగా మున్సిపల్, ఇంకా కొంతమందికి జీతాలు ఇవ్వలేదని రకరకాలుగా సమస్యలు చెప్పండి, నో ప్రాబ్లం. మరి వ్యక్తిగత దూషణలకు పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ బీజేపీ కానీ లేదా విజయసాయిరెడ్డి గారు కానీ, ఇప్పుడు ఆపత్కర విపత్తులో ఒక ఉపద్రవం మన మీదకి వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కొనాలి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్ మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వల్ల గెలిచినా ఓడిపోయినా పోయేది ఏమీ లేదు, కాబట్టి దాని గురించి పెద్దగా వరి కావద్దు. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగానే పనిచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. బ్యూరోక్రసీ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా అదేవిధంగా చేయాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తూ నమస్తే, ధన్యవాదములు.